फ्रेंड्स मेरे चूस्तुन्नारु वीवीआर एग्जाम टिप्स चैनल कुटुंबम ग्रूप 2 కు స్వాగతం. ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఉత్సాహం కలిగించే టాపిక్ తో నేను ముందుకు వచ్చాను. ఏబీపీఎస్సీ కి సంబంధించిన ఒక అప్డేట్ మీరు చాలా మంది చూసే ఉంటారు, చదివే ఉంటారు, వినే ఉంటారు. ఉగాదికి క్యాలెండర్ వస్తుంది అంటూ ఒక వార్త హల్చల్ చేసింది. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వరిలే ప్రకటించారు అధికారులకు సిద్ధం చేయమని చెప్పి. వాస్తవంగా క్యాలెండర్ అనేది ఎప్పుడు రావాల్సి ఉంది, రకరకాల కారణాలతో ఆలస్యమైంది. మనం పదే పదే ఈ విషయాన్ని మన వీడియోస్లో తెలియజేశాం. ఇప్పుడు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇంతకీ మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. మనం ఎప్పుడు చెప్తుంటాం పాజిటివ్ మైండ్తో ఉండండి, కొంత నిరీక్షణ అన్నది తప్పదు, ఫలితం అన్నది మనకు అనుకూలంగా రావాలి అనుకుంటే కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని నేను చాలాసార్లు మీకు మీ దృష్టికి తీసుకొచ్చాను, చాలా సందర్భాల్లో చెప్పాను. అందుకనే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, మీలో ఆసక్తిని మరింత పెంపొందించడానికి ఈరోజు ఈ అంశంపై ఒక వీడియో పెట్టాలనిపించింది. మీ అందరికీ తెలిసిందే క్యాలెండర్ ఇప్పటికీ కూడా కొంతమంది అలా ప్రకటించి 2 సార్లు ప్రకటించారు కదా రాకపోవచ్చేమో అన్నటువంటి అనుమానం లేకపోలేదు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, నాన్న పులి వచ్చే అనే కథ మనకేం చెప్తుంది? నిజంగానే పులి వచ్చి సందర్భంలో ఆ తండ్రి ఆ పిల్లడిని కాపాడలేకపోతాడు. 2 సార్లు అబద్ధం చెప్పిన పిల్లడు 3వ సారి నిజం చెప్పినా సరే తండ్రి తన పిల్లడిని కోల్పోతాడు. అంటే నాన్న పులి వచ్చి కథలాగే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరు చేతులు ఎత్తేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు మనం మనకు అనుకూలంగానే మలుచుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం చాలా సీరియస్గా అయితే ఉంది, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విడుదల చేయాలని అంటే స్థిరచిత్తంగా ఉంది. క్యాలెండర్ విడుదలకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీలను సేకరించడం కూడా జరిగింది. మనకందిన సమాచారం ప్రకారం కానీ ఇప్పటికే పోలీసు నియామకాలకు సంబంధించి 6000 ఖాళీలని విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు నోటిఫికేషన్. అలాగే డిఎస్సికి సంబంధించి 14000 ఖాళీలకు పైగా విడుదలకి సిద్ధమయ్యారు. ఇక గ్రూప్ 2 వరకు చూసుకుంటే 1000 నుంచి 12,000 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నట్టుగా ఒక సమాచారం హల్చల్ చేస్తోంది. ఇందులో ప్రధానంగా డిటి లాంటి అత్యంత పవర్ఫుల్ బ్రహ్మాండమైనటువంటి జాబ్స్ 150 వరకు ఉన్నాయి. ఈసారి డిటి నోటిఫికేషన్లో డిటీలకి డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకి చోటు ఉంది. చాలా మంది ఎదురు చూసే పోస్ట్ అది, కాబట్టి వదులుకోకండి. అలాగే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా 150 నుంచి 250 వరకు ఉన్నాయి. ఏసీటీఓస్ ఉన్నాయి, సబ్ రిజిస్టర్స్ ఉన్నాయి, ఏఎస్ఓస్ ఉన్నాయి, సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులు కూడా దాదాపు 150-200 పోస్టుల వరకు ఉన్నాయి. ఇలా మంచి రిక్రూట్మెంట్ వస్తుంది. 2016 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కూడా కలిసి 1000 నుంచి 1200 మధ్య ఖాళీలతో నోటిఫికేషన్ రావడానికి దాదాపుగా ప్లాట్ఫామ్ సిద్ధమైంది అన్నటువంటి గట్టి సమాచారం మన దగ్గర ఉంది. ఈయనకి ఎలా తెలిసింది, ఈయన ఏమైనా అథెంటికేషన్ ఉందా, ఈయనకి అథారిటీ ఏముందా, అలాంటి పనికిమాలిన క్వశ్చన్స్ వేసి టైంని వేస్ట్ చేయొద్దు. అనవసరమైన వారితో ఫాలో అవ్వద్దు. స్థిరచిత్తంతో చిత్తశుద్ధితో చదవండి. లక్ష్యాన్ని చేజార్చుకోవద్దు. ప్రతి అవకాశం అదృష్టం అన్నది ఒకసారి తలుపు తడుతుంది, దురదృష్టం పదే పదే తలుపు తడుతుంది. అది మీరు దురదృష్టానికి తలుపు తెరుస్తారో అదృష్టం తా కోసం వెయిట్ చేస్తారన్నది మీ చేతుల్లో ఉంది. పుస్తకాలు సేకరించడం, సిలబస్ని పట్టుకోవడం, దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, చదవడం, ప్రాక్టీస్ పేపర్లు రాయడం, ఇది మీ మన ముందున్నటువంటి మనం చేయాల్సిన పని. మిగతా కార్యక్రమం లాస్టేజ్గా జరుగుతుంది. నోటిఫికేషన్స్ వస్తాయి, 1 నెల, 2 నెలలు, 5 నెలలు, 6 నెలల్లోనూ నోటిఫికేషన్ రాయడం ఖాయం. ఇప్పటికీ ఉగాది నాటికి ముహూర్తం పెట్టారు, ఖచ్చితంగా క్యాలెండర్ విడుదల చేయాలన్నటువంటి సీరియస్నెస్ అయితే కనిపిస్తోంది. దీని మీద ఇప్పటికే పత్రికల్లోనూ వాట్సాప్లోనూ రకరకాల సామాజిక వేదికల్లో మెసేజెస్ ఆల్రెడీ పాస్ అయినాయి, మీ అందరూ చూసే ఉంటారు. మనం ఇప్పుడు మనం చేయాల్సిన తరుణం ఏంటి, ఇంకా వస్తుందా రాదా, అసలు నోటిఫికేషన్లే రావు, ఉద్యోగాలే భర్తీ చేయరు అన్న విమర్శకుల మనం చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నోటిఫికేషన్స్కి కావలసినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కదా, దానికి తగ్గట్టుగా మనం అందుకోవాలి కదా.
వాళ్ళ పని వాళ్ళు చేసినప్పుడు మన పని మనం చెయ్యాలి కదా. ఎంతసేపు విమర్శనాత్మకంగా చూడడం కాదు, పాజిటివ్గా కూడా చూడాలి. మనకు అనుకూలంగా ఉందా లేదా, మనమేం చేయొచ్చు, మనం ఏం చేయాలి, మన లక్ష్యం ఏమిటి, మన దానికి తగ్గట్టుగా మనం ప్రయాణం చేస్తున్నామా లేదా, ఆ ప్రయాణానికి తగ్గట్టుగా మనం నడుచుకుంటున్నామా లేదా. ఇప్పటికే గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్ రావడం అనేది పెద్ద ఇష్యూ కాదండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద సమయం ఉండదు. మీకు గ్రూప్ టూ సిలబస్ పూర్తిగా అవపోసన పట్టి ఒక స్థాయి మార్క్స్ స్కోర్ చేసి జాబ్ కొట్టాలి అంటే మనకి సుదీర్ఘమైనటువంటి ప్రిపరేషన్ అవసరం. అది గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తుంది, డేట్ ఇచ్చాక మనం పుస్తకం తీయవచ్చులే, మెటీరియల్ తెచ్చుకోవచ్చులే, నోట్స్ రాసుకోవచ్చులే, ఇవి పనికిరాదు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి, ఇలాంటి ఉదాసీనత మన లక్ష్యానికి ఖచ్చితంగా మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి అలాంటి అంశాలను పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న ప్రభుత్వం నుంచి మీకు వచ్చింది, ఏబిపిఎస్ నుంచి మీకు వచ్చింది. గత 10 డేస్గా చాలా స్పీడప్ జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఏపీపీఎస్సీ యంత్రాంగం, ఇటు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నోటిఫికేషన్స్ కావాల్సినటువంటి ఖాళీలని, ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని సేకరించడం టిల్ టు డేట్ అనమాట. అంటే 2021 డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి ఖాళీలు కూడా భర్తీ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే 2016 డిసెంబర్ 31 ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత నుంచి క్యారిఫైర్డ్ అయిన పోస్టులు, ఆ తర్వాత అయినటువంటి క్లియర్ వేకెన్సీస్, రిటైర్మెంట్ వేకెన్సీస్, ఇలా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటిని కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జేఎల్ లాంటి పోస్టులన్నింటితో కలిపి ఒక షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఇది అధికారిక సమాచారమా, మీకు అఫీషియల్ ఎవరైనా చెప్పారా లాంటి విచిత్రమైన ప్రశ్నలు వేసి మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవచ్చు. దయవచ్చి నేను కేవలం నా దగ్గరున్న సమాచారం మీకు అందించడం అన్నది, లేదా నాకు తెలిసినటువంటి సమాచారం మీకు అందించడం అన్నది నా ముందు ఉన్నటువంటి లక్ష్యం. అంటే నేను మీ శ్రేయోభిలాషిగారని భావించండి. కేవలం ఏంటంటే మిమ్మల్ని అలర్ట్ చేయడం, మీ ఉదాసీనత నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడం, అదే నేను చేస్తున్న పని. ఇలా చెప్పడం వల్ల వ్యూస్ కోసమో న్యూస్ కోసమో నేను చేయట్లేదు, నాకు అవసరం లేదు కూడా. నేను కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా క్లాసెస్ చెప్తున్నా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఏదో లాభాపేక్షతోనో, ఏదో కోచింగ్ సెంటర్ కోసమనో ఇంకోటి అయితే చెప్పొచ్చు, రకరకాల మాటలు చెప్పొచ్చు. కానీ నేను కేవలం నిరుపేద విద్యార్థులకి, మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులకి, గృహిణులకి, చాలామంది బయటికి ఎక్కడికి వెళ్ళలేక, ఎలా చదవాలో తెలియక, మెంటర్ సహాయం అందక, ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలియనటువంటి, అమాయకంగా ఉన్నటువంటి, అనాలోచితంగా ఉన్నటువంటి, అవగాహన లేనటువంటి చాలామందికి ఉపయోగపడాలి అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. అదే ప్రయత్నం చేస్తున్నా. నమ్మిన వారు నాతో ప్రయాణం చేయొచ్చు, నమ్మని వారు మీ దారి మీరు చూసుకోండి. మరి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని దయవుంచి డిస్టర్బ్ చేయకండి. వారికి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాపై ఉంది. ఖచ్చితంగా మీకు మంచిగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం మంచి మంచి క్లాసెస్ అందిద్దాం. సిలబస్ సకాలంలో పూర్తి చేసి డైలీ టెస్ట్లు, అలాగే బిట్ బ్యాంక్సు, ఇలా రకరకాల డిఫరెంట్ వేలో అప్రోచ్తో, డిఫరెంట్ అప్రోచ్తో మనం సక్సెస్ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి కావలసినటువంటి మోతాదు ఏదైతే ఉందో అది నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మాత్రం ఏబిపిఎస్సి ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక అనేది ప్రకటిస్తుంది, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ఈ విషయంలో ఎలాంటి డీవియేషన్ లేదు. మీరు సిద్ధమవడం ఒకటే మీకు ముందు ఉంది. ఇంకా డైలామా అన్నది పక్కన పెట్టండి, మీ యొక్క పుస్తకాలకు పొదులు పెట్టండి, మీ మెదడుకు పొదులు పెట్టండి, మీరు సిద్ధపడండి, నోట్స్లు తయారు చేసుకోండి, ఖచ్చితంగా సొంత నోట్స్ తయారు చేసుకోండి. ఆ వాళ్ళవి వీళ్ళవి నోట్స్లు మీకు ఉపయోగపడవు, సొంత నోట్స్తో ప్రిపరేషన్ కొనసాగించండి, ప్రాక్టీస్ టెస్ట్లో రాయండి. బుక్స్ అతి తక్కువ బుక్స్తో ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేషన్ అవ్వదు. డీవియేషన్ అయ్యారు అనుకుంటే లక్ష్యం ఖచ్చితంగా మీకు దూరం అయిపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ పాజిటివ్గా ఉండండి. పోటీ సంగతి పక్కన పెట్టండి, పోటీ ఉండని. మీ మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి 100, 130, 120 నుంచి 130 లేదా 110. టోటల్గా 330 మార్క్స్ తెచ్చుకోవడానికి కావలసినటువంటి సంసిద్ధత మన దగ్గర ఉండాలి. చాలామందికి ఇంకా సందేహాలు, మెటీరియల్ ఇంకా లేదని, లేదు ఇంకోటని. ఏపీ హిస్టరీకి, ఇండియన్ పాలిటీకి ఆల్రెడీ మార్కెట్లో చాలా మంచి మెటీరియల్ ఉంది. ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా మంచి మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ ఫాలో అవ్వచ్చు మనం, ఆ మెటీరియల్తో మనం ముందుకెళ్ళచ్చు. అసలు మీరు ఆ ఆలోచన నుంచి బయటపడండి. మెటీరియల్స్ చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. పేపర్ 1కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ పార్ట్లో కూడా మెటీరియల్ అవైలబుల్గా ఉంది. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ లేదు అన్నటువంటి దీని నుంచి పక్కన పెట్టండి. ఆల్రెడీ మార్కెట్లో చాలా వరకు గ్రూప్ 2కి సంబంధించి మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది. మెటీరియల్స్ తీసుకోవడం, నోట్స్లు తయారు చేయడం, రివిజన్ చేయడం, బాగా చదవడం, దానికి సంబంధించి ప్రాక్టికల్ టెస్టులు రాయడం, ప్రణాళికని యాజ్ టీచ్గా ఫాలో అయిపోవడం. టైం పాస్ చేయొద్దు, టైం వేస్ట్ చేయకండి. మీకు ఏది అవసరమో అది నేను అందించే ప్రయత్నం నేనైతే చేస్తాను. నా నుంచి మీకు ఆ సహకారం ఉంటుంది. కేవలం మిమ్మల్ని ఒక అలర్ట్ తీసుకురావడం కోసం ఈ వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.